కళా జానపద కళారూపాలకి నిలవు కొలువు. అందుకే తెలంగాణని జానపద కళల ఖజానా అని చెప్పొచ్చు. సో ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అనాది కాలం నుంచి కూడా ఎన్నెన్నో జానపద కళారూపాలు ప్రజలకి వినోదాన్ని విజ్ఞానాన్ని వికాసాన్ని కలిగించే విధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక మంచి అద్భుతమైన కళారూపం ఏంటంటే జడకొప్పుల కోలాటం. సో జడకొప్పుల కోలాటం అనేది స్త్రీలు ప్రధానంగా ప్రదర్శించే కళ అయినప్పటికీ సో దీంట్లో పురుషులు మిగతా వారందరూ కూడా కలిసి చేసే ఒక విన్యాసంగా ఉంది. సో దీంట్లో ఏంటంటే మిగతా జానపద కళారూపాలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి, అంటే ప్రదర్శనానికి అనుకూలంగా ఉంటాయి. జడకొప్పుల కోలాటం మాత్రం కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా ఒక లాజికు, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషను, ఒక బ్రెయిన్ నాలెడ్జ్కి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్న ప్రదర్శనగా జడకొప్పుల కోలాటం ఉంది. సో జడకొప్పుల కోలాటం అనేది ఒక ఒక చక్కగా మహిళలందరూ నాట్యం చేయడము, దాంతోపాటు పాట పాడటము, పాటతో పాటు జడని కొప్పుల్లాగా అల్లడం అనే విన్యాసం కూడా ఉంటుంది. సో ఇది అనాది కాలంలో అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వందలాది సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రజలందరికీ ఒక వినోదాన్ని ఇచ్చే క్రమంలో ఏర్పాటు చేయబడిందనే విషయం మనకు పరిశోధనను బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా వ్యవసాయక సమాజాలలో ఎప్పుడైతే ఈ పంట చేతికి వచ్చిన తర్వాత, పంట మొత్తం అయిపోయిన తర్వాత ఆ పంటలో బియ్యం వరి గొలుసులన్నింటినీ వేసిన తర్వాత ఆ గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని జడలాగా అల్లడం అనే ఒక సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఆ జడలాగా అల్లడమే కాకుండా తాళ్ళుగా పేంతారు దాన్ని. సో అలాంటి సంప్రదాయాన్ని ఒక విన్యాసం, ఒక కళాత్మక ప్రజెంటేషన్ లాగా మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే బహుశా ఈ జడకొప్పుల కోలాటం ఆవిర్భావానికి కారణమై ఉండొచ్చు అనేది జానపద విజ్ఞానవేత్తల యొక్క అభిప్రాయం. సో దీంట్లో పాట ఉంటుంది, ఒక లయాత్మకమైనటువంటి నృత్యం ఉంటుంది, నృత్యంతో పాటు కోలాటం ఆడుతూ ఉండడం ఇంకొకటి ఉంటుంది. నాలుగవ అంశం, వాళ్ళు ప్రతి ఒక్క కళాకారుడు లేదా కళాకారిణి తమ చేతిలో ఒక తాడు పట్టుకుని ఉంటారు, పైన ఒకటి ఇరుసు మీద అన్ని తాళ్లకు సంబంధించిన ప్రధాన ఒకటి మూలం ఉంటుంది, ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసుని వీళ్ళు కదలికలు, వీళ్ళు ఖచ్చితంగా ఒక పద్ధతిలో ఒక ఒక నియతి ప్రకారం జరగాలి, ఒక ఆర్డర్లో, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లాగా వాళ్ళు ఆ క్రమంలో పాట పాడుకుంటూ, నృత్యమాడుతూ, కోలాటం కొట్టుకుంటూ తర్వాత వాళ్ళు కదులుతూ ఉంటారు ఒక చోటు నుంచి మరొక చోటికి, చుట్టూ సర్కిల్లో వృత్తాకారంలో తిరుగుతూ ఉంటారు. దీనివల్ల అక్కడ జడ అల్లుడం మొదలవుతుంది. సో ఇది చాలా అద్భుతమైన విన్యాసం. సో ఇక్కడ ఏంటంటే ఇది కేవలం ఆటకు మాత్రమే లేదా వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా దీంట్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ని చెప్పగలిగిన ఎన్నెన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ అనేది కరెక్ట్ ఉండాలి, టీమ్ ఒక స్పిరిట్ ఎట్లా ఉండాలి అని చెప్పడానికి జడకొప్పుల కోలాటం అనేది ఒక అత్యంత అద్భుతమైన ఉదాహరణ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మోడర్న్ సైన్స్లో, మోడర్న్ మేనేజ్మెంట్లో ఏం చెప్తున్నామంటే టైం మేనేజ్మెంట్ కావాలి, క్రైసిస్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్, లీడర్షిప్, సో ఇవన్నీ ఉండడం వల్ల ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యవస్థ అద్భుతంగా ముందుకెళ్తుందని మనం చెప్తాం. సో ఈ సూత్రాలన్నీ కూడా, ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కానీ, ఇలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన సూత్రాలన్నీ కూడా ఈ జడకొప్పుల విన్యాసము ప్రదర్శిస్తున్న టైంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో ఎందుకంటే ఇక్కడ ఒక లీడర్ ఉన్నారు, ఫస్ట్ థింగ్ అనేది లీడ్ చేయాలి. లీడ్ చేసే వాళ్ళు పాటలు పాడడం, ప్రధాన పాఠకుడుగా, ప్రధాన గాయకుడుగా ఉంటూ దాన్ని మొత్తం నడిపిస్తాడు ఒకటి. రెండవది, అందరికీ ఒకే లక్ష్యం ఉండాలి, అంటే వివిధ భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ అందరి లక్ష్యము ఆ జడను అల్లడం అనే ఒకే ఒక లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. రెండవది, మూడవది ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా టీం అందరూ కూడా ఒకే స్పిరిట్తో పనిచేయాలి, ఒకే వేగంతో, ఒకే నియతితో, ఒకే ఆర్డర్లో, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. దీనికోసం ట్రైనింగ్ అవసరం. సో ఈ శిక్షణ పొందాలి, ఆ శిక్షణ కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా రమేష్ అండ్ స్వర్ణ ఇద్దరు చాలా అద్భుతమైన ట్రైనింగ్ని ఒక 40-50 రోజుల పాటు మా ఆడబిడ్డలందరినీ కలిపి అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇక ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన ఒక పాట, ఒక మ్యూజిక్, ఇది కూడా దానికి తోడవడం వల్ల వాళ్ళు శ్రమ అనేది తెలియకుండా ఉండడానికి మూడో దోహదపడుతుంది. దీంతో పాటు ఆ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్, ఏ ఒక్కరూ ఇప్పుడు వాళ్ళు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దాటుతున్నప్పుడు కానీ, ఓవర్కమ్ చేస్తున్నప్పుడు కానీ, కింది నుంచి వెళ్తున్నప్పుడు కానీ, తాళ్ళు పట్టుకొని ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్తున్నప్పుడు, వృత్తాకారంలో ఒకరినొకరు తిరుగుతున్నప్పుడు, ఏ ఒక్కరి టైం మేనేజ్మెంట్ మిస్ అయినా అక్కడ జడ అనేది పర్ఫెక్ట్ రాదు. సో జడ పర్ఫెక్ట్ రాకపోతే అపశృతి వస్తుంది. సో ఇది అందుకని ఇది ఆ ముడివేయడం, జడని అల్లడం అనేది ఒక అద్భుతమైన విన్యాసం అయితే, ఈ ఒక మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కానీ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఎన్నెన్నో సూత్రాలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది.
సో ఇక్కడ మన జీవితం అనేది ఎన్నెన్నో ముడులతో కూడినది, ఎన్నెన్నో సమస్యలతో కూడినది అనేది మనకి ఎప్పటి నుంచో వేదాంతులు, తాత్వికులు, కవులు అందరూ కూడా చాలా మంది చెప్పారు. సో ఇక్కడ జడగొప్పల పోరాటం నుంచి మనం తెలుసుకోవాల్సిన గొప్ప జీవన సత్యం ఏంటంటే, ఎన్ని ముడులున్నా, ఎన్ని చిక్కుముడులున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని అసలు కష్టాలున్నా, వాటికి పరిష్కారాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి. ముడి వేసేది మనమే, చిక్కుముడి వేసేది మనమే, మళ్ళీ దాన్ని విడదీసేది మనమే, పరిష్కారం చూపించేది మానవుడు మాత్రమే అనే ఒక అత్యంత అద్భుతమైన జీవన తాత్వికత, జీవన సందేశం ఈ జడకొప్పుల పోరాటంలో నాకు అర్థమైన సత్యం. సో అందుకే జడకొప్పులు వేయడం, కొప్పు జడ అల్లడము కనిపిస్తుంది మనకు, మళ్ళీ అదే పాట పాడుకుంటూ ఇంకొక పాట కానీ అదే రామాయణము, మహాభారతము, పౌరాణిక గాథలో, లేదంటే వీరగాథలో, లేదంటే స్థానిక పురాణాలకు సంబంధించిన పాటలు పాడుతూనే ఆ పాట మళ్ళీ కోలాటం ఆడుతూనే మళ్ళీ ఆ కొప్పును, ఆ జడ వేసిన కొప్పును కూడా మళ్ళీ విడదీస్తారు. మళ్ళీ అన్ని ఏ దారానికి ఆధారం, ఎవరి తాడుకు ఆ తాడు విడివిడిగా మళ్ళీ అవుతుంది. సో ఇక్కడ ఒక సమస్య, చిక్కుముడి, ఆ చిక్కుముడిని మళ్ళీ విడదీయడం అనేది కూడా ఉంటుంది. అంటే ఇది సమస్య కానీ, దానికి సమస్యను విడదీయడానికి కావాల్సిన పరిష్కారం కానీ మానవుడి చేతుల్లోనే ఉంది. మానవుడు కనుక ఆట ఆడుతూ పాడుతూ సంఘర్షణ పడకుండా, వేదన పడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా, డిస్ట్రెషన్కి కానీ, డిప్రెషన్కి కానీ, స్ట్రెస్కి కానీ లోను కాకుండా ఒక ఆలోచనతో కనుక చేస్తే, ఆర్టిస్టిక్గా కనుక పనిచేస్తే ఎంతటి చిక్కుముడినైనా సునాయాసంగా ఒక ఆటలాగా జీవితంలో వచ్చే సమస్యలను ఒక ఆటలాగా భావిస్తూ ఆ సమస్యని, ఆ చిక్కుముడిని పరిష్కరించవచ్చు అనే ఒక జీవన సత్యాన్ని ఈ జడకొప్పుల కోలాటం ద్వారా మనం ఆవిష్కరించవచ్చు. సో ఇలా ఆడబిడ్డలందరూ కూడా ఒకే లక్ష్యంతో చేస్తున్నటువంటి జడకొప్పుల కోలాటం యొక్క విశిష్టతను గమనించి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఒక 60 రోజుల పాటు ఒక మంచి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలామంది ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా, సంబరంగా దీంట్లో పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా ఈ శిక్షణ పొందారు, వారి నైపుణ్యాన్ని కూడా సాధించడం అనేది గొప్ప విశేషం. సో ఇలాంటి వర్క్షాప్స్ని రాబోయే కాలంలో మరిన్ని నిర్వహించడం ద్వారా ఆడబిడ్డలందరిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఒక ఆర్టిస్టిక్ ఆత్మవిశ్వాసాన్ని, కళాత్మకంగా సౌందర్యాత్మకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రధానమైన భూమిక ఆడబిడ్డలందరిది, దాంట్లో ఉత్సాహం చూపించి నేర్చుకున్న కళాకారులందరి వారందరికీ కూడా శుభాకాంక్షలు. నమస్తే.